రెట్టింపు అనుకున్నాం కదా, డబుల్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ డబుల్ హ్యాండ్స్, ఇద్దరు కలిసి ఒకేసారి ఆవిష్కరిస్తున్నారు. 5 లక్షల్ని 10, అదిగో రాజీవ్ అందరికీ వైద్యం, రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ తెలంగాణ ప్రభుత్వం అన్న లోగో మనకు కనిపిస్తోంది ఈ 2 స్క్రీన్స్ మీద. ఫర్ ది కైండ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఆల్ ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫ్రెండ్స్, ఇప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ పోస్టర్ని ఆవిష్కరించవలసిందిగా ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ డిప్యూటీ సీఎం, ఆనరబుల్ ప్రొటెం స్పీకర్, ఆనరబుల్ మినిస్టర్స్ అండ్ ఆల్ ది డిగ్నిటరీస్, ఆనరబుల్ సిఎస్ గారు, ఇంకా ఇతర పెద్దలందరికీ అందజేస్తున్నాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సాయాన్ని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం, ముఖ్యంగా పేద వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు, దారిద్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఒక ఆరోగ్యానికి సంబంధించిన అభయ హస్తం ఈ పథకం. ప్రజల సేవలో ప్రజాప్రభుత్వం అంటూ మరి ముఖ్యమంత్రి గారు అందజేస్తున్న అభయం మనకి పోస్టర్లో కనిపిస్తోంది. అభయంలో ఒక అందం ఉంది, అభయంలో ఒక ఆనందం ఉంది. రాష్ట్రంలోని పేదలందరికీ ఉచితంగా కార్పొరేట్ వైద్యం, ఎంపానల్డ్ ఆసుపత్రుల్లో తక్షణమే అమలు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమల్లో పటిష్ట చర్యలు హామీ ఇస్తున్న సందర్భం ఇది. ఇప్పుడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు, మన తల్లుల్ని లక్ష్మితో పోలుస్తాం. నిన్న ప్రజాదర్బార్లో ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు, ఎవరో ఒక తల్లి వచ్చి నమస్కరిస్తుంటే, అమ్మా మేము ఆడపిల్లల్ని లక్ష్మి అంటాం కదా, మీరు కదా నమస్కరించాలి మేము అని. అలా మహాలక్ష్మిని నమస్కరిస్తున్నారు ఇప్పుడు మహాలక్ష్మి పథకం ద్వారా. ఈరోజు నుంచి టీఎస్ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించేది. మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్ పర్సన్లకి టీఎస్ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న మహాలక్ష్మి పథకం ఇది. మరి రాజీవ్ ఆరోగ్యశ్రీ పోస్టర్ ఆవిష్కరణ, రాజీవ్ ఆరోగ్యశ్రీ చికిత్స వ్యయ పరిమితి పెంచే ఆవిష్కరణ తర్వాత ఇప్పుడు మహాలక్ష్మి. మొత్తం 97 డిపోలు, 8,564 బస్సులు, 32 లక్షల కిలోమీటర్ల దూరం, 45 లక్షల ప్రయాణికులకి సాయం చేస్తున్న ఆర్టీసీ 40% ఆఫ్ ది కమ్యూటర్స్ ఆర్ లేడీస్, 40% మహిళలే ఉన్నారు. సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో, డిస్టిక్ ఆర్డినరీ, వెలుగు, మినీ వెలుగు, పల్లె వెలుగు, అన్ని డిస్టిక్ ఎక్స్ప్రెస్ల్లో ఉచిత సౌకర్యం, ముఖ్యంగా 0 ఛార్జీ టికెట్ ఆవిష్కరణ జరుగుతోంది ఇప్పుడు. 0 ఛార్జీ టికెట్ ఆవిష్కరించి మన ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, మన సోదరిమణులకు అందజేస్తారు. గౌరవ మంత్రివర్లు సీతక్క గారికి, గౌరవ మంత్రివర్లు సురేఖ గారికి, మన సిఎస్ శాంతికుమార్ మేడంకి, నికస్ జరీన్ గారికి, అదిగో మహాలక్ష్మి ఉచిత టికెట్. ఐ రిక్వెస్ట్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉచిత ప్రయాణ టికెట్ ఒకసారి ఛార్జీ అనే చూద్దాం. ఎక్కడైనా ఛార్జీ అన్న రెండు అక్షరాల తర్వాత పైసలు ఉంటాయి, రూపాయో 2 రూపాయలు ఉంటుంది కనీసం, కానీ ఇక్కడ మొత్తం 0 పెట్టాను. అంటే ఛార్జీ 0 ఛార్జీ టికెట్ అనేది ఒక అద్భుతమైన సౌకర్యం ఇది. మహాలక్ష్మి ఉచిత ప్రయాణ టికెట్ ఆవిష్కరించి మన మహాలక్ష్ముల చేతికి అందించారు ముఖ్యమంత్రి గారు. అందరి చేతుల్లో టికెట్లో కెమెరాలోనే కాబట్టి ఎవరు చప్పట్లు కొడతలేరు, అయితే టికెట్లోనే అయితే కెమెరాలనే చప్పట్లు కొట్టండి గట్టిగా. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బెనిఫిషరీస్ అందరికీ ఆనందాన్ని అందించాలి. నౌ ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం గారు టు ప్రజెంట్ 2 లాక్ ఫినాన్షియల్ అసిస్టెన్స్, 2 కోట్ల రూపాయలు, 2 క్రోర్స్ పాఠ్యాలలో శిక్షణ పొందుతుంది నికస్ జరీన్. ఈ నికస్ జరీన్ నిజామాబాద్ బిడ్డ, నిజామాబాద్లో పుట్టి మరి చైనాలో, బ్యాంకాక్లో, బల్గేరియాలో
2 crore rupees, 2 crores, 2 crore rupees ఆర్థిక సహాయం. అది ఒక ప్రోత్సాహకంగా నికజరీం ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ ప్యారిస్లో ఒలింపిక్స్లో మన తెలంగాణ జెండా ఎగరవేయటానికి ప్యారిస్ ఒలింపిక్స్లో. సో ఆల్ ఆఫ్ అస్ లెట్ అస్ గ్రీట్ అండ్ బ్లెస్ నికజరీం జీ. ఆ చెక్కు చూడ్డానికి చిన్నగా ఉంది కానీ దాంట్లో పైసలు 2 crore ఉన్నాయి. 2 crore అని చెప్పిన సభలు కూడా పోతే ఎట్లా అండి? జోర్సే అవర్ ప్యార్సే దో కరోడ్ చోటి బాత్నాయి. సో నికజరీన్ గారికి బాధ్యత కూడా పెరిగింది ఇప్పుడు. అమ్మ మన తెలంగాణ ఒలింపిక్ క్రీడారంగంలో తెలంగాణ జెండా ఎగరవేసే ప్రయత్నం చేయాలి తల్లి. గాడ్ బ్లెస్ యూ విత్ ఆల్ ద స్ట్రెంగ్త్. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆనరబుల్ సీఎం హాస్ గివెన్ యూ 2 crore ఫినాన్షియల్ అసిస్టెన్స్ బిఫోర్ ది ఆగస్ట్ ప్రెజెన్స్ ఆఫ్ ఆనరబుల్ డిప్యూటీ సీఎం ప్రొటెం స్పీకర్ అండ్ ఆనరబుల్ మినిస్టర్స్ ఇంకెందరో ప్రజాప్రతినిధులు ఎక్కడైతే విధాన నిర్ణయాలు జరిగే విధాన సభ పక్కనే ఈ విధానాన్ని ప్రజలకు అంకితం చేసేది ఆవిష్కరణ జరగటం ఇది చాలా రేర్ అకేజన్. ఇట్ ఈస్ ఎ రేరెస్ట్ డయాస్. చాలా విశిష్టమైన వేదిక. ఇప్పుడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, మంత్రివర్యులు, డిప్యూటీ సీఎం గారు బస్సులోకి వెళ్ళి టికెట్లు ఇవ్వాలి సార్. మన చెల్లెళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. అక్కలు చెల్లెలు మీరు ఎప్పుడు బస్సు ఎక్కుతారా? ఎప్పుడు టికెట్లు ఇస్తారా? మన పొన్నం ప్రభాకర్ గారు ఒక గౌరవం. యా నౌ ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం గారు ఫర్ హిజ్ అడ్రస్ ప్లీజ్. గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశం తర్వాత బస్సులోకి వెళ్తారు. ముఖ్యమంత్రి గారి సందేశం ఉంటుంది. అయితే ఇందాక మన సోదరుడు పొన్నం ప్రభాకర్ గారు మొగోళ్ళ టికెట్ల పైసలన్నీ ఆయన కట్టుకుంటున్నాడు. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ ఈ ఒక్కరోజు ఒక్క పూటనేనట ఇంత రోజు అంటే పరిశీలిస్తాడు. సో ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం ఫర్ హిజ్ అడ్రస్ ప్లీజ్. అందరికీ ఆనందాన్ని కూర్చే 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీల్ని ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన 2 రోజుల్లోగానే అంకితం చేస్తున్న ఒక పవిత్ర సందర్భం, ప్రత్యేక సందర్భంలో గౌరవ సీఎం గారి సందేశం. December 9 తెలంగాణ రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యత ఒక పండగ. ఈ పండగ December 9, 2009 నాడు కేంద్ర ప్రభుత్వం యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి, పి చిదంబరం హోంశాఖ మంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించి 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షకు చట్టబద్ధత కల్పించడం జరిగింది. December 9 శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం. ఈ తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ గారి రూపంలో ఒక తెలంగాణ తల్లిగా తమ బిడ్డలు ఏం ఆకాంక్షతో, ఏ ఆలోచనతో పోరాటం చేసి సాధించాలనుకున్నారో వారి యొక్క ఆలోచనను కార్యరూపం దాల్చి ఈరోజు సగర్వంగా తెలంగాణ రాష్ట్రంలో మనందరము నాది తెలంగాణ అని గర్వంగా చెప్పుకునే అవకాశాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు మనకిచ్చింది. వారి స్ఫూర్తితో, వారి ఆలోచనతో మొన్న జరిగిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో వారే స్వయంగా నడుం బిగించి తెలంగాణ ప్రజలకు 6 గ్యారంటీలను ఇచ్చిండ్రు. ఆనాడు 2004 కరీంనగర్ గడ్డ మీద నుంచి ఈ ప్రజల యొక్క ఆలోచన, ఈ ప్రజల యొక్క ఆకాంక్ష నాకు తెలుసు,
తప్పకుండా మీ ఆకాంక్ష నెరవేరుతుంది అని మాట ఇచ్చి గ్యారంటీ ఇచ్చి 2014 జూన్ 2 నాడు ఆ ఆకాంక్షను నెరవేర్చిన శ్రీమతి సోనియా గాంధీ గారు. అదే స్ఫూర్తితో మళ్ళీ 17 సెప్టెంబర్ 2023 నాడు రాజీవ్ గాంధీ ప్రాంగణంలో శ్రీమతి సోనియా గాంధీ గారు 6 గ్యారంటీలను తెలంగాణ ప్రజలకు ఇచ్చిండ్రు. వారు ఇచ్చిన 6 గ్యారంటీలలో ఈరోజు అత్యంత పవిత్ర రోజైన 9 డిసెంబర్ 2023 నాడు తెలంగాణ శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేసి శాసనసభ్యుల యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఇచ్చిన 6 గ్యారంటీలలో 2 గ్యారంటీలను తెలంగాణ ప్రజలకు అంకితం చేసే కార్యక్రమాన్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నది. అందులో భాగంగానే పేద ప్రజలకు వైద్యాన్ని అందించాలి, పేద ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ ప్రభుత్వమే వైద్యాన్ని అందించాలన్న ఆలోచనతోని రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 10 లక్షల రూపాయలతో పేదవాడికి వైద్యాన్ని అందించి వాళ్ళని కుటుంబ సభ్యులుగా భావించి వాళ్ళని కాపాడడానికి ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ కార్యక్రమాన్ని మనం ఈరోజు లాంఛనంగా ప్రారంభించుకున్నాం. ఇక రెండవ కార్యక్రమం మహాలక్ష్మి పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర నలుమూలల ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆడబిడ్డలు అనాపైస ఖర్చు లేకుండా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడానికి అవకాశం కల్పిస్తామని మాట ఇచ్చినాం. ఈరోజు ఉక్కు మహిళగా మహిళా లోకానికే ఆదర్శంగా నిలబడ్డ మాతృమూర్తి శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం రోజు నా మంత్రివర్గం మొత్తం పెద్దలు మాణిక్రావు ఠాక్రే గారి నాయకత్వంలో ఇక్కడికి అందరూ అధికారులు, మంత్రులు, శాసనసభ్యులు ఈ శుభ కార్యక్రమంలో పాల్గొని ఆర్టీసీ బస్సులో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణాన్ని లాంఛనంగా ఈరోజు ప్రారంభిస్తున్నాం. ఈరోజు జెండా ఊపి బస్సులో కూర్చొని ఆడబిడ్డలతో పాటు మా మహిళా అధికారులు, మహిళా మంత్రులు, మహిళా శాసనసభ్యులతో పాటు మేము కూడా బస్సులో ప్రయాణం చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ట్యాంక్ బండ్ మీద అక్కడికి వెళ్ళి అంబేద్కర్ గారికి నివాళులు అర్పించి మళ్ళీ ఇక్కడ శాసనసభకు వెనక్కి వచ్చి ఇక్కడి నుంచి మిగతా కార్యక్రమాలకు పాల్గొనడానికి బయలుదేరుతాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నా మంత్రివర్గ సహచరులకు, నా శాసనసభ్యులకు, రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారికి, డీజీపీ గారికి, ఇతర ఉన్నత అధికారులకు, ఈ కార్యక్రమాన్ని ప్రజల దగ్గరికి చేరవేసే మీడియా మిత్రులకు, ప్రొటెం స్పీకర్గా ఈరోజు అందరు శాసనసభ్యులతో ప్రమాణం చేయించిన అక్బరుద్దీన్ ఓవైసీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్ళాలి, పేదలకు అందుబాటులోకి తీసుకెళ్ళాలి, ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలలో ఈ రాష్ట్రంలో ఉన్న పేదలు, నిరుపేదలను దృష్టిలో పెట్టుకొని ఈ మాట ఇవ్వడం జరిగింది. ఏ విధంగా అయితే తెలంగాణ ఇస్తామనే గ్యారంటీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చి మాట నిలబెట్టుకున్నారో ఈ 6 గ్యారంటీలను కూడా నిక్కచ్చిగా 100 రోజుల్లో అమలు చేసి తెలంగాణ ప్రజలకు ఒక సంక్షేమ రాజ్యంగా, అభివృద్ధి రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడానికి కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తుంది. ఆ మాట కోసం అహర్నిశలు కృషి చేస్తామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. ఒకవైపు పదవీ ప్రమాణ స్వీకారం, మరోవైపు సేవా శ్రీకారం. అక్కడ పదవీ స్వీకారం, ఇక్కడ సేవా శ్రీకారం. ఈ శ్రీకారం చుడుతున్నది ఇందాకన్నారు లాంఛనంగా లాంచ్